కామారెడ్డిలో ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు గత 2 నెలల జీతాలు ఇవ్వాలని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో సమ్మెలో భాగంగా హాస్పిటల్ ముందు గంట వరకు ధర్నా నిర్వహించి అనంతరం భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ దశరథ్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, మాద్నూర్, దోమకొండ హాస్పిటల్ కార్మికులకు గత 2 నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. మేము ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులము, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కనీస వేతనాలు, ఆ వేతనాలు కూడా 7,500 పేషెంట్ కేర్కు, అదేవిధంగా శానిటేషన్కు 7,200 అరవేణ్ జో ప్రకారం కూడా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 30 తారీఖున ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖున కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ గారికి వినతిపత్రం ఇచ్చి 5వ తేదీ లోపల వేతనాలు ఇవ్వకుంటే సమ్మెకోతం అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కానీ, ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ పిలిచి మరి వేతనాలు పండగ ఉంది, మరి పండగ పూట వేతనాలు ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం లేదు. ఒక దిక్కు ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పేద బలహీన వర్గ ప్రజలంతా కూడా వచ్చేది ప్రభుత్వ ఆసుపత్రికి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు లేకపోతే మరి వచ్చేటువంటి పేద నిరుపేదలకు వైద్యం చేసేదానికి ఇవాళ మరి పనిచేసే కార్మికులంతా కూడా వాళ్ళకు వేతనాలు లేకుంటే ఇవాళ పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి దీనివల్ల ప్రభుత్వానికి ఒక అధికారం ఉంది, కలెక్టర్ గారికి తన సొంత జీతాన్ని కూడా ఒక నెల జీతం ఇచ్చే అవకాశం ఉంది. అయినా కూడా కలెక్టర్ గారు చీమగుట్టినట్టు కూడా ఇప్పటివరకు కూడా అనేక సార్లు సమ్మె చేసినా కూడా ఇవాళ వేతనాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక దిక్కు ప్రభుత్వం బడ్జెట్ ఇయ్యేది కాంట్రాక్టర్కు, అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వదు. ఆ వేతనాలు ఇచ్చినా కూడా 2 నెలల వేతనాలలో 1 నెల వేతనం ఇస్తుంది, 1 నెల వేతనాలు మళ్ళీ 2 నెలలకు కూడా ఇస్తూ ఉంటాం. ఇవాళ దసరా పండుగ వస్తుంది, బతుకమ్మ పండుగ వస్తుంది, వేతనాలు లెక్క కార్మికులంతా కూడా ఇవాళ హాస్పిటల్ ముందు రోడ్డు మీద కూర్చుంటే కూడా ఒక్క అధికారి కానీ వచ్చి మరి మాట్లాడి మీకు వేతనం ఇప్పిస్తామని చెప్పి నా దాఖలు లేవు. మరి దీన్ని బట్టి చూస్తే మరి ఒక దిక్కు ఇవాళ మల్టీ హాస్పిటల్ చేస్తాము, మండలాల వైజ్గా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను మేము డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇవాళ సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మికులకు కనీస వేతనం 60,000 జీవో ప్రకారం అన్న 9,000 జీతం ఉండాలి. ఆ 9,000 జీతం కూడా లేదు. ఇవాళ ఉన్నది 7,500 జీతం, అది సెక్యూరిటీ గార్డ్. అంటే కనీస వేతనం ఇవ్వం, ఇచ్చిన వేతనాన్ని కూడా రాను రోజు కూడా కట్ చేసినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ వేతనం కనబడుతుంది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి ఏమో ఏరియా ఆసుపత్రి బోర్డు పెట్టారు, జిల్లా ఆసుపత్రిగా ఇవాళ పేరు బయటకు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఇవాళ మరి కార్మికులకు వేతనాలు ఇస్తారా లేదంటే రోజువారీగా నిర్వాధిక సమ్మె నిర్వహించుకోవాలని చెప్పని ఇవాళ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేదు ఏదైనా ఏటీసీ ఇంకా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.